దసరసి నాడు ఎవ్వలు తీస్తున్నాడే సీమ దసరసి నాడు. ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ. సంతూర్ మమ్మీ అట్లీస్ట్ డార్క్ సర్కిల్స్ కూడా రావట్లేదు ఏంటి అనేసి. సింహరాజు తేజరాణి ఈ కాన్సెప్ట్ ఈ యూట్యూబ్ ఏదైతే ఉందో దాని కర్త కర్మ క్రియ ఎవరు అసలు? ఎన్ని కామెంట్స్! అసలు నాకైతే ఒక్కొక్కసారి ఇట్లా గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది. నాకు షాకింగ్ గానే ఉంది. అంటే ఫ్యామిలీ అన్న తర్వాత డెఫినెట్ గా అన్ని ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ అనేవి కామన్ గా ఉంటాయి. అంటే డబ్బులు ఉన్నా అట్లనే ఉంటాం, లేకున్నా అట్లనే ఉంటాం. కొంచెం లవ్ మ్యారేజ్ అయింది ఇంకా అంతకంటే ఎక్కువ. ఏం చేశారండి, వశీకరణ ఏమన్నా చేశారా ఆమెకి? ఇంత చక్కగా ఉన్నారు కదా. అంటే ఏమన్నా ఆఫీస్ ఏమైనా వచ్చాయి, సీరియల్ ఆఫీస్ కానీ మూవీస్ లో కానీ? అంటే చాలా మంది అడుగుతారు. అంటే ఒకవేళ వస్తే సినిమాలలో ఇప్పుడు మీరు చాలా బాగా చేస్తున్నారు, ఒకవేళ వచ్చినాయి అనుకో వెళ్తారా? అంటే ఎలా అయింది మీ ఇద్దరు పరిచయం? ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చిన వీళ్ళు వస్తారు కదా, మా తమ్ముడు, మా అన్నయ్య, డాడీ, మమ్మీ అందరూ ఒక వెహికల్ తీసుకుని వచ్చిండ్రు. ఇట్లా మా తమ్ముడు ఇట్లా చూసేసి, అమ్మో ఎంత పెద్దగా ఉంది, బిల్డింగ్ చాలా బాగుంది అని అంటే మా బాబాయ్ వెనుక నుంచి, అది కాదు ఇల్లు ఇది. ఏదో మూవీలో కార్ వెనకాల, కార్ పక్కనే సైకిల్ ఉంటుంది కదా, సైకిల్ సైకిల్ కార్ కాదు మంది సైకిల్ అన్నట్టు ఇటు చూడాలంటే. పెళ్ళి అయిపోయింది, మీరు ఆ ఇంట్లో ఉండాలి, ఆ స్కూటర్ మీద తిరగాలి, అవన్నీ ఎలా జరిగాయి? అసలు నడపడానికి బండి కూడా లేకుండా ఈ రోజునే కార్లో తిరుగుతున్నా, ఏసీలలో ఉంటున్నా, బంగ్లా. హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రియాదాసరి. సో జనరల్గా ఊ అంటే ఆ అంటే గొడవ పడే ఈ రోజుల్లో కూడా అసలు భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని వాళ్ళ వీడియోస్ చూస్తే చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, భార్యాభర్తలు అనగానే యూట్యూబ్లో మోస్ట్ హ్యాపెనింగ్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళిద్దరే గుర్తొస్తారు మనకి, తేజరాణి, సింహరాజు. సో మీరు చాలా వెయిట్ చేస్తున్నారు, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను వారిని మన స్టూడియోస్కి తీసుకొచ్చాను, వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు ఇద్దరు? మీ నవ్వు చూస్తే అసలు ఆ క్వశ్చన్ కూడా అడగాల్సిన అవసరం లేదు ఎలా ఉన్నారు అనేసి. మీ సంతూర్ మమ్మీయా? అట్లీస్ట్ డార్క్ సర్కిల్స్ కూడా రావట్లేదు ఏంటి అనేసి. యాక్చువల్ నేను అడుగుదాం అనుకున్నా, హెయిర్ ఒరిజినల్ అడుగుతున్నారు, ఏం రాస్తారు అసలు, సంపెంగ నూనె ఏమైనా పెడుతున్నారు? ఇప్పుడు అంటే నాకే కాదు, ఇప్పుడు మా మమ్మీ నాన్న వచ్చిండ్రే, మా మమ్మీ డాడీ, మా మమ్మీ ఇంతవరకు కలర్ కూడా వేసుకోలే, ఓ వైట్ హెయిర్ కూడా రాలే, జీన్స్ అన్నమాట. వాడుతున్నా మాకు జుట్లు ఏంటంటే ఇంకోటి కారణం, అసలు చాలా మంది అడిగిండ్రు జుట్టు ఏం రాస్తారు ఏం రాస్తారు అని. అలాంటి టైంలో మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఫోన్ చేసింది, ఫోన్ చేసి తేజ నువ్వు ఏం ఆయిల్ రాస్తారా, హెయిర్ బాగా పెరుగుద్ది కదా అని అడిగింది. అంటే అందరు అడుగుతున్నారు, ఆంటీ కూడా ఇట్లా అడుగుతుంది ఏంది అనుకునే వరకే అందరు అడుగుతున్నారు కదా, నేను కూడా అట్లా అడుగుతున్నా అనుకుంటాను కదా, కానీ నేను అడగా బట్టి అని అన్న. అదేంటంటే అట్లు అంటున్నారు అని అంటే, లేదు నువ్వు హ్యాపీగా ఉంటావు సంతోషంగా, ఫస్ట్ నీకు ఏం టెన్షన్స్ ఉంచాడు రాజేష్, అందుకే నీ హెయిర్ బాగుంటుంది. స్ట్రెస్ ఉంటే హెయిర్ ఊడిపోద్ది, స్ట్రెస్ లేదు మీ లైఫ్ లో? లేదు, అందుకే అందరికి తెలియక అడుగుతున్నారు, నేను కూడా కామెంట్స్ చూసి నిన్ను ఇట్లా అడుగుతున్నా అని అంటే, అదే అంటే నాకు ఎప్పుడు అడగని మీరు అడుగుతున్నారు ఏంటి అనుకుంటున్నానంటే, లేదు లేదు నీ హెయిర్ కానీ ఏదైనా హ్యాపీగా ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే ఏముండే, మెయిన్ జుట్టు ఊడకపోవడానికి కూడా ఆలోచిస్తే హెయిర్ ఊడుద్ది అంట, కంపల్సరీ ఊడుతుంది. ఏం అట్లా ప్రాబ్లమ్స్ ఏం తీసుకురాడు కాబట్టి. సింహరాజు తేజరాణి ఈ కాన్సెప్ట్ ఈ యూట్యూబ్ ఏదైతే ఉందో దాని కర్త కర్మ క్రియ ఎవరు అసలు? ఈ కాన్సెప్ట్స్ రాసేది ఎవరు బేసిక్ గా? అంతా తేజ, తేజ మీరేనా? డైరెక్షన్ సైడ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు? నడిచే విధానమే అది, మా పిల్లలైనా నేనైనా అంటే ఏదో చూసే వాళ్ళకి అంత కొత్తగా అనిపిస్తుంది, కానీ మాకు చేస్తున్నాం కదా, మనం ఎట్లా ఫ్యామిలీగా ఉంటాను, అది వీడియో చేసి పెడితే చూసే జనాలకు నలుగురికైనా కొంచెం సంతోషంగా అనిపించాలని అట్లా చేసి పెట్టినాం. సో మీ లైఫ్ లో రోజు జరిగే వాటికి కెమెరా పడేస్తున్నారు, మొత్తం కాదు ఇంకా ఇంకా చాలా హెల్ప్ చేస్తారు. ఏంటంటే కొంచెం 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 చూపిస్తేనే ఇంత హెల్ప్ చేస్తానరా, నిజంగా ఇట్లా చేస్తారా, అదంతా అబద్ధం, అదంతా కళ, అదంతా నటన,
అంత వీడల కోసమే ఎన్ని కామెంట్స్. అసలు నాకైతే ఒక్కొక్కసారి ఇట్లా గట్టి అరిచి చెప్పాలనిపిస్తుంది. అంటే మా ఆయన నన్ను ఎంత నిజంగా ప్రేమ చూసుకుంటాడు, మా పిల్లలు ఇంత అర్థం చేసుకుంటారు అనేసి. ఇక ఆయన వాళ్ళకు నేను ఎంతమందికి అని చెప్తా, చెప్పలేను కదా. నాకు షాకింగ్ గానే ఉంది. అంటే ఫ్యామిలీ అన్న తర్వాత డెఫినెట్ గా అన్ని ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ అనేవి కామన్ గా ఉంటాయి. చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి, పిల్లలతో ప్రాబ్లమ్స్ ఉంటాయి, హస్బెండ్ తో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు అటువంటి ప్రాబ్లమ్స్ లేవండి, ఎక్కడి నుండి ఊడిపడ్డారా అనే క్వశ్చన్ వస్తుంది అనమాట. అసలు గొడవలు అనేవి అవ్వవా మీ ఇద్దరికి? అయితే ఎవరైనా గొడవ పెట్టుకునేది డబ్బుల కోసమే గొడవ పెట్టుకుంటారు. మేము ఉన్న అంటే డబ్బులు ఉన్నా అట్లనే ఉంటాం, లేకున్నా అట్లనే ఉంటాం. మేము ఏమనుకుంటాం అంటే ఫస్ట్ నుంచి ఒక మాట అనుకుంటాం, మనం ఒక చెట్టు కింద ఉన్న ఆవిడ ఇట్లనే ఉండాలి. అంటే ఒక పెద్ద బిల్డింగ్ లో కాదు, ఒక చెట్టు కింద, నార్మల్ ఒక చెట్టు కింద ఉన్నా కూడా ఇంతే ప్రేమగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నారన్నమాట ఇద్దరు. కంపల్స్ లవ్ మ్యారేజ్ అయింది కాదు కాదు, కానీ ఇక అంతకంటే ఎక్కువ అంతే. లవ్ చేసుకున్న వాళ్ళన్నా పెళ్లి చేసుకున్న తర్వాత ఇట్లా ఉంటారు అని ఉండరు కానీ, అవును పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి అయితే నన్ను అంత ఇక ఎంత చెప్పినా తక్కువ. ఓకే, ఏం చేశారండి, వశీకరణ ఏమన్నా చేశారా ఆమెకి? అంటే అంత అసలు మా ఆయన మా ఆయన మా ఆయన అనేసి ఇంతగా చెప్పేవాళ్ళని నేను చూడలేదు. ప్రేమ వశీకరణ చేసిన ప్రేమ వశీకరణ ఆనియన్స్ ఉంటాయి కదా, ఉల్లిగడ్డలు కట్ చేస్తా ఉంటే ఇట్లా వాటర్ వస్తాయి కదా, తక్కువ నచ్చి నేను కట్ చేస్తాను నువ్వు వెళ్ళు అని అంటాడు. మా కొడుకు వచ్చి కళ్ళద్దాలు పెడతా, మమ్మీ కళ్ళద్దాలు పెట్టుకో అప్పుడు వాటర్ రావు అని. అంటే ఒకరికంటే ప్రేమ ఒకరికి ఎక్కువ. అంటే ఈయన ఒకటి చేస్తా అంటే మా బాబు ఒకటి చేస్తాడు, మా పాప ఒకటి. అంటే ఇట్లా చేయి అట్లా చేయి మమ్మీ, అంటే వాళ్ళని చూస్తేనే నాకు కడుపు నిండిపోద్ది. ఏంటి ఇంత ప్రేమ? అసలు తనకు అల్లం పొట్టు తీసుడు రాదు. 15 ఇయర్స్ నుంచి నేను ఇయ్యలే, కండల పడేసుకోడో ఏదో ఏడ్చుకుంటూ చేస్తా ఉంటది. అది ఎందుకు ఆ బాధ అంత ఎందుకు? నేను చేస్తా, నేను ఒక 5 నిమిషాలు అలా తీసిపోతా, నీకు ఎందుకు ఇబ్బంది పెట్టుడు అని అది నేనే తీస్తా. మా బాబు అనేది ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం. ఎన్ని ఇయర్స్ అయింది మీకు మ్యారేజ్ అయ్యి? 15 సంవత్సరాలు అయింది. అంటే ఇంత మాట్లాడుతున్నాయంటే 2-3 ఇయర్స్ అయి ఉండొచ్చేమో అనుకున్నాను, బట్ 15 సంవత్సరాలుగా కూడా ఇలానే ఉన్నారంటే గ్రేట్. అసలు నాకు అల్లం పొట్టు తీయడం రాదు, అంటే అది కళ్ళలో పడేసుకుంటా. అయితే మా మమ్మ వచ్చినప్పుడే తీస్తుంది, పేస్ట్ చేసిపోద్ది. ఇక మా మమ్మీ లేదనుకో నేను తీస్తా అంటాడు, వద్దు అని అంటే లేదు లేదు నువ్వు వెళ్ళిపోయి పొట్టుది, కానీ అల్లం మాత్రం నీకు రాదు కదా నేనే తీస్తా అని అంటాడు. ఇప్పటివరకు మిక్సీ కూడా నాకు, అంటే కొందరు కొన్ని పనులు అంటే ఇష్టం ఉండదు కదా, నాకు మిక్సీ పట్టడం కూడా కొంచెం ఇష్టం ఉండదు. అంటే అన్ని మిక్స్ చేయడం అంటే అవన్నీ నేను చూసుకుంటా. గిన్నె మూత పెట్టి మిక్సీ పట్టించి అక్కడ పెట్టేళ్ళిన, నేను సగం దూరం షాప్ దాకా వెళ్ళాక బావా నాకు మూత వెళ్తలేదు, బావా నాకు మూత వెళ్ళట్లేదు, మరి ఎట్లా అంటే కొంచెం గట్టిగా ట్రై చేయరా వస్తుంది అని అన్న. నాకు వస్తలేదు అంటే నేను షాప్ దాకా వచ్చిన, దగ్గర దాకా వచ్చిన రావట్లేదు. ఏం చేయాలి మరి, ఎవరైనా పిలవాలా పక్క వాళ్ళని, నన్ను ఎవరైనా పిలుచుకోవచ్చు? ఎందుకు అంత గట్టి, ఒక్కొక్కసారి టైట్ అయిపోతుంది కదా. అసలు సగం దూరం వెళ్ళినామని రిటర్న్ వచ్చి ఇట్లా అంటే పట్టుకుని వెళ్ళింది. ఇంతకన్నా మళ్ళీ పెట్టమన్నా, మళ్ళీ పెట్టు బావా అంటే పెట్టు, మళ్ళీ కూడా తీయడం రావట్లేదు. చూసినా నియమంగా రావట్లేదు నాకు. సో మూవీలో జరిగే సీన్స్ అన్ని మీ రియల్ లైఫ్ లో రియలిస్టిక్ గా జరుగుతున్నాయి. రీల్స్ చేస్తారు కదా, అవి కూడా చాలా పర్టికులర్ గా ఉంటాయి. ఆ జామ్ చెట్ను కొయ్యడం, అక్కడ నవ్వడము, మీరు పట్టుకోవడం, ఇవన్నీ ముందే కాన్సెప్ట్ లాగా అనుకుంటారా? అట్లేమో ఉండేది, మామూలుగా ఎట్లయినా జరిగేది. ఏదైనా చేసేది కొంచెం మంచిగా ఉండాలి కదా, చూసే వాళ్ళకి కూడా నచ్చాలి కదా, కొంచెం ఉప్పు కప్పు అన్ని యాడ్ చేస్తాను, మసాలా వేసి వెళ్ళినప్పుడు. అసలు ఇంకా జాగ్రత్తగా చేస్తాం, అంటే ఎక్కువ ఉంటది బయట కానీ అంత చూపించాం. ఎందుకు అని అంటే అదే ఓవర్ అంటారు, అదే నిజమా అంటారు. ఇంకా ఉన్నది ఉన్నట్టు చూపిస్తే అవ్వలేదు, అసలు అదే నటించుతాం అంటే అది చేయడానికి. ఇంకా రియల్ లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటాం, కానీ అంతా కూడా చూపించాం నార్మల్ గానే ఉంటుంది. ఈ రీల్స్ అన్ని ఎలాగా టైం మేనేజ్ చేసుకుంటారు? మీరు వర్క్ లో ఉంటారు కదా, అంటే ఇప్పుడు వారంలో ఒక రోజు ఇలా చేయాలి, ఒక 2 డేస్ ఇలా, అలా ఏమైనా స్కెడ్యూల్ అయినా రెడీ అయిపోతారా? 2 డేస్ వీక్లీ 2 డేస్ పెట్టుకుంటాం, అప్పుడే ఒక చేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో నాకు చేయాలనిపించింది అనుకో, మా ఆయన షాప్ నుంచి వచ్చే వరకు 9 అట్లా 9:30 అయితే కదా, సాటర్డే వచ్చి తలస్నానం చేస్తుంది. ఫ్రైడే తలస్నానం చేసినాక ఫ్రైడే నుంచి సాటర్డే సండే మధ్యలో అంతే ప్రిపేర్ చేసుకుంటాం మంచిగా. ఇంకా రెడీ అయ్యి ఒక రోజు ఆయిల్ పెట్టుకొని ఉంటా, తలస్నానం చేసి ఆయిల్ కంపల్సరీ. ఓకే, ఈ ప్లేస్ కి వెళ్ళి ఈ వీడియో చేద్దాం అని ముందే ఫిక్స్ అయిపోయింది. ప్లేస్ కి అంటే తిరుగుతాం చాలా, ఎప్పుడు ఆదివారం ఎప్పుడు ఎట్టైనా అమ్మ వాళ్ళు వాళ్ళు మేము ఫ్రెండ్స్ అందరు కలిసి, అది మాత్రం ఎక్కువ ఎటైనా వెళ్ళడం గానీ. అక్కడ అక్కడ ప్లేసెస్ మంచిగా ఉంటాయి, మంచిర్యాల సైడ్ అన్ని వాటర్ దగ్గరికైనా ఎటైనా చెట్ల దగ్గర అయినా వంట చేసుకొని తినడం గానీ
అట్లా కొండలకు. ఏమో తమ్ముడు చెప్తాడు ఇంకా ఎట్లా అనంటే ఒక కనీసం అదేంటి కార్ పట్టుకొని ఏదైనా ఒక పరికి పనులు అంటే చాలా ఇష్టం మాకు. అవి ఎప్పుడు చలికాలం ఉంటాయి, కార్లో ఒక 2000 పెట్రోల్ డీజిల్ పోసుకొని అవి ఎంత 10 రూపాయల పరికి పనులకు పోతాం, వెతుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇంకా ఎక్కడ దొరికితే జంగల్ అందరం అన్నయ్య తమ్ముడు ఈయన మేము అట్లా సరదాగా టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఓకే, ఇంత చక్కగా ఉన్నారు కదా, అంటే ఏమైనా ఆఫీస్ ఏమైనా వచ్చాయి సీరియల్ ఆఫీస్ కానీ మూవీస్ లో కానీ రాలేదు? చాలా మంది ట్రై చేశారా మీరు ఏమన్నా? లేదు అస్సలకే, అంటే ఆ ఉద్దేశం కూడా లేదు. అంటే చాలా మంది అడుగుతారు, అంటే ఒకవేళ వస్తే సినిమాలలో ఇప్పుడు మీరు చాలా బాగా చేస్తున్నారు, ఒకవేళ వచ్చినాయి అనుకో వెళ్తారా అంటే ఎటు వెళ్ళమండి, వాళ్ళకి మాత్రం క్లియర్గా చెప్తున్నాం ఎంత మంచి ఆఫర్స్ వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళాం, మా ప్రపంచం అంటే మా ఇల్లు మేము అంతే, ఫ్యామిలీ అంతే. సో అసలు ఎప్పుడైంది మీకు మ్యారేజ్, ఏ ఇయర్ లో అయింది? 2008 ఎలా అయింది మీ ఇద్దరు పరిచయం ఫస్ట్? మధ్యవర్తి నా బ్రదర్ అయితాడు, ఆయన చూసిన సంబంధం. మీరు ఫస్ట్ చూసిన వేరే చూసాను, ఒక 12 సంబంధాలు చూసిన. చూసినా ఇక్కడ నచ్చలేదు, ఇక నచ్చకుంటే కొంచెం గ్యాప్ ఇద్దాం ఇప్పుడు ఎందుకు తొందర అన్నట్టు ఆపేసిన. అప్పుడే ఈ అమ్మాయి వేరే సంబంధం వచ్చింది. వచ్చిన తర్వాత అబ్బాయి మంచోడా కాదా అని తెలుసుకోవడానికి మంచిరాల ఒక అబ్బాయి తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన కాల్ చేసి అడుగుదాం అనేసి మా డాడీ ఫోన్ చేసిండు, వచ్చిన సంబంధం మంచిదా కాదా అని. వీళ్ళ చెల్లి పెళ్లి అయితే ఈయన కార్స్ వంచడానికి ఆయనతోనే వెళ్తుండు వేరే ఊరికి. ఇప్పుడు మాకు తెలుసు, ఈయన తెలియదు కదా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. వెళ్తూ ఉంటే మా డాడీ ఆయనకు ఫోన్ చేసి మరి ఇట్లా సంబంధం ఒకటి వచ్చింది, మరి మంచోడైనా అంటే ఈయన చెప్పిండు ఆయనకి, ఆయనకంటే ఈయనకి ఎక్కువ తెలుసు అంటే ఆ అబ్బాయి గురించి. ఆ అబ్బాయి అస్సలు మంచోడు కాదు, మీ మామయ్య అవుతాడో మరి ఏమవుతాడో చెప్పండి, అసలు ఇయ్యద్దు అమ్మాయిని అబ్బాయికి. అప్పటికి అమ్మాయి తెలుసా? తెలియదు, చూసారా? చూడలేదు, ఏం తెలియదు కాదు సంబంధం అంట. అంటే తెలియకుండా అమ్మాయి మనం మంచి సంబంధమే దొరకాలనుకుంటాం కదా, ఆయన మంచోడు కాదు ఆడికి పోయిందంటే కష్టపడద్దు. ఆ ఏ అమ్మాయి అయినా కానీ నేను చెప్పిన ఆ ఉద్దేశంతో అబ్బాయి మంచోడు కాదు ఇవ్వద్దని చెప్పేసి అని తెలియకుండానే అట్లా అయింది. ఫస్ట్ సంబంధం, ఈయన సెకండ్ సంబంధమా? ఆహా, నాకు చాలా చూసినాం, అంటే ఒక 10-15 చూసినాం కావచ్చు సంబంధాలు. అంటే నాకు ఎట్లున్నా పర్వాలేదు, మంచోడైతే అయిపోద్ది. కానీ మా చెల్లి అన్ని సంబంధాలు, నా సంబంధాలు అన్ని చెడగొట్టింది అదే. అంటే మా అక్కయ్య మంచిగా ఉంది, ఆయనకు బట్టతలు ఉంది, వద్దు డాడీ అదే ఏడ్చేది. మాకే వద్దు, కొంచెం పొట్ట, కొంచెం లాగా, కొంచెం జాబ్స్ అంటే ఎట్లా, కొంచెం గవర్నమెంట్ జాబ్ అంటే కొంచెం వయసు ఉంటది కదా, బాగాలేరు, తెల్లగా ఉండాలి, అట్లా నల్లగా ఉన్నారని అన్ని సంబంధాలు వద్దు 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 అని లాస్ట్కి అయినా. మా డాడీకి అందం అంటే చాలా ఇష్టం, ఇప్పటికి కూడా చూపిస్తా టక్లేంది బజార్కు వెళ్ళాడు కంపల్సరీ పట్టుకు ఉండాలి. ఎందుకు డాడీ అంటే లేదు, అందం అంటే చాలా ఇష్టం. మా డాడీ కూడా జాబ్ ఉన్న వాళ్ళనే చూసిండు అందరినీ, కానీ ఈయన విషయంలో ఈయన అందంగా ఉన్నాడని పడిపోయిండు నాకంటే ఫస్ట్ మా డాడీ. అప్పుడు ఏం చేసేవారు మీరు? గోల్డ్ వర్క్ చేసేవారు. గోల్డ్ వర్క్. ఓకే, సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటి? నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెలు. మా ఫాదర్ వచ్చి 25 ఇయర్స్ ఏం చనిపోయి 30 ఇయర్స్ అవుతుంది. మా మదర్ ఉండే, మా మదరే నన్ను చూసుకున్నారు. ఓకే, సో చెల్లెలకి పెళ్లి చేయడం అంతా మీరేనా? ఇంకా చెల్లెల పెళ్లి నేనే చేసిన. ఫ్యామిలీ మ్యాన్, విజయ దేవరకొండ లాగా ఫుల్ మధ్యలో పిల్లల్ని వచ్చారు, మధ్యలో పిల్లల్ని సెంటర్ పోల్ నేను. ఓకే, అందరూ బాగుంటారు, అందరూ పెళ్ళైన తర్వాత అన్ని సెట్ అయిపోయి ఉంటే నాకు తెలిసి పడని కష్టంగా వాళ్ళతో వాళ్ళకి చేసినాకనే నేను చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ ఇద్దరు చెల్లెల పెళ్లి చేసినాకనే నేను చేసుకున్నాను. మా అత్తమ్మ అంత కష్టంలో అయినా కూడా కొడుకు అంటే బాగా ఇష్టం మా అత్తమ్మ కొడుకులు అంటే. అంటే 4 ఆడబిడ్డలు కదా, ఆడవాళ్ళే, కొడుకు అంటే ఏదైనా దాచిపెట్టి ఈయనకు పెట్టేది చిన్నప్పుడు. వాళ్ళు చెప్పేవాళ్ళు, అమ్మో మీ ఆయనని ఎంత మంచిగా తీసుకునేది అనుకుంటాను మీ అత్తమ్మ, మాకేం పెట్టకపోయేది, చికెన్లు మటన్లు అన్ని దాచి పెట్టేసి మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత కొడుకు పెట్టేది. ఓకే, మీ లైఫ్ స్టైల్ ఏంటి చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిందా? చిన్నప్పటి నుంచి అక్కడ కష్టం తెలియకుండానే పెరిగిన. మీ డాడీ ఏం చేస్తారు? సింగర్ అండ్ జాబ్ చేస్తారు. ఓకే, ఎంప్లాయ్. అన్ని బాగానే అక్కడ, అంటే ఇక దేనికి కొదవ అనేది. ఇద్దరు ఆడపిల్లల? ఇద్దరు ఆడపిల్లలు. ఓకే, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా ఇప్పుడు సింగర్ అండ్ జాబ్ చేస్తాడు, ఈయన జాబే, మా అన్నయ్య జాబే, అందరు జాబే, నాకు కూడా జాబే చూసింటారు, అందరు సెటిల్. ఇక ఈయన
నాకు జాబ్ అవ్వాలని చూద్దామంటే ఇట్లా. సో మరి అప్పుడు ఏం అనుకోలేదా మీరేమో? అయ్యో అట్లా కూడా అయింది. అదేంటి పెళ్లి చూపులకు వచ్చిన వీళ్ళు వస్తారు కదా, మా తమ్ముడు మా అన్నయ్య డాడీ మమ్మీ అందరూ ఒక వెహికల్ తీసుకుని వచ్చిండ్రు, దిగిండ్రు వెహికల్ దిగిండ్రు. ఇట్లా చూస్తే ఇట్లా మా తమ్ముడు ఇట్లా చూసేసి, అమ్మో ఎంత పెద్దగా ఉంది బిల్డింగ్, చాలా బాగుంది అని అంటే మా బాబాయ్ వెనుక నుంచి, అది కాదు ఇల్లు ఇది. ఏదో మూవీలో కార్ వెనకాల కార్ పక్కనే సైకిల్ ఉంటుంది కదా, సైకిల్ సైకిల్ కార్ కాదు మంది సైకిల్ అన్నట్టు. ఇటు చూడు అనంటే రేకుల రూములు రెండే. ఓకే మళ్ళీ స్కూటర్ అని అంటే ఒక స్కూటర్ ఉండేదంట, మా తమ్ముడు అయితే మర్చిపోడు అంటే మాకు వెహికల్స్ బాగుండేది. మాకు అప్పుడు జీబులు ఉండే, కమాండర్ జీప్స్ మూడు, అన్ని కార్లు జీబులు బండ్లు అన్ని ఉన్నాయి ఇండ్లు. అది స్కూటర్ బజార్ కూడా పోదు అట్లా, ఇల్లు సరిగ్గా లేదు, ఏ సరిగ్గా లేదు. కానీ అబ్బాయి మంచోడు, ఇక అందరికీ క్యారెక్టర్ మంచిది. మా డాడీ బయటకు వెళ్ళి తెలుసుకున్నాడు అంటే ఎవరైనా చుట్టాలంటే ఎవరైనా మంచోడే అని చెప్తారు, ఇంటి పక్కన వాళ్ళు కూడా అబ్బాయి మంచోడే అంటారు. కానీ ఇట్లా కాదు, మొత్తం తెలుసుకోవాలి అంటే ఆయన ఎక్కడ పనిచేస్తాడు, వేరే వేరే అక్కడ అన్ని చోట్లకి వెళ్ళి రీసెర్చ్ మంచిగా మంచిగా తెలుసుకొని ఎవరిని అడిగినా కూడా అబ్బాయి మాత్రం మంచోడు, చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేసిండు, ఏం అలవాట్లు లేవు ఇట్లా డ్రింక్ కానీ ఏది కానీ, అంత బాగుంటది అని. ఇక మా డాడీ అనుకున్నాడంట, ఇక సరేలే ఇప్పుడైతే. మీరేం ఆలోచించలేదు అంటే అంత అల్లారు ముద్దుగా పెరిగారు, నేను అసలు ఇంట్లో ఉండగలనా ఏంటి అనేది. అంటే మన తల్లి తండ్రులకు ఎంత ఉన్నా కానీ వన్స్ పెళ్ళి అయిన తర్వాత అది మంది కాదు, మన హస్బెండ్కి ఏది ఉంటే అదే మంది. అవును, మీరు అవన్నీ ఆలోచించుకున్నారు అప్పుడు? అయితే ఫస్ట్ మంచోడైతే అయిపోద్ది అని ఫస్ట్ నుంచి, మా డాడీ కూడా డ్రింక్ అలవాట్లేదు, అంత సింగర్ అయిన ఎంప్లాయ్ అయినా మా అనే వాళ్ళ తమ్ముడు ఎవరికి అలవాట్లేదు. అయితే సరే డబ్బు గురించి కూడా చిన్నప్పటి నుంచి అందులో, ఇక ఎందుకో మరి అందులో పుట్టి పెరిగినందుకో దాని మీద వ్యామోహం అనేది ఏది లేదు. పైసలు అని అంటే అట్లా మనకు ప్రేమ కావాలి చిన్నప్పటి నుంచి, ప్రేమలు ఆప్యాయతలు అట్లా ప్రేమకు విలువిచ్చే వాళ్ళమే కాబట్టి, మా బాబాయ్ వాళ్ళందరూ మా మేనత్తలు ఒక ఏడిండ్లు పక్క పక్కనే ఉంటాం అందరం, ఎక్కడెక్కడో కాదు అందరు ఒకటే దగ్గర ఉండాలి. మా నలుగురు డాడీ వాళ్ళ నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు మేనత్తలు, అందరి హౌసెస్ దగ్గర, అందరు పక్క పక్కనే, పక్క పక్కనే అట్లా అంత మందిలో పెరిగినాం కదా. ఏ రోజు డబ్బులకు విలువిచ్చటలేం కదా, ఎటు వెళ్ళినా కూడా అందరం హ్యాపీగా అట్లా వెళ్ళి జాలీగా ఎంజాయ్ చేసేవాళ్ళు దగ్గరగానే ఉంటారు కూడా. ఇప్పుడు కూడా అందరి దగ్గరే, ఏడిండ్లు అదే సాంగ్ ఉంటుంది కదా, ఏడిండ్లకు ఒక బుల్లెట్ బండి, అది సేమ్ ఏడు గడపలకు అట్లనే సేమ్ ఏడిండ్లు దగ్గరే అట్లా అంత బాగా. కాబట్టి ఇక సరే మంచోడు కదా, సరే నా ఇప్పుడు మా అమ్మ ఏమంటది అంటే నీ రాత మంచి అయింది అనుకో, సరే బండ్లు ఓడలైతే ఓడల బండ్లు అవుతాయి. కట్నం ఇచ్చారా? ఇచ్చిండ్రు డాడీ, 20 తులాల బంగారం పెట్టిండు, డబ్బులు అన్ని మంచి. సరే పెళ్లి వరకు బాగానే ఉంది, పెళ్లి అయిన తర్వాత ఘట్టం ఏంటి అసలు? అంటే పెళ్లి అయిపోయింది, మీరు ఆ ఇంట్లో ఉండాలి, ఆ స్కూటర్ మీద తిరగాలి, అవన్నీ ఎలా జరిగాయి అసలు? అవన్నీ నేను పెళ్లికి ముందు నుంచి అమ్మవారి భక్తురాలి సంతోషమాతకు బాగా పూజ చేస్తా, ఏం లేదు ఈయనకు అంటే నార్మల్ గా. అయితే ఇక మెల్లమెల్లగా ఇక దేవుని నమ్ముకున్న అంతే, అమ్మవారిని నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఈయనకు కూడా ఏదైనా పని అనుకున్నా అయ్యేది కాదు, ఏదైనా నేను కూడా ఇట్లా నేనైతే బాగా అమ్మవారిని నమ్ముతా, నువ్వు కూడా ఒకరోజు తలస్నానం చేసి ఇట్లా నమ్ము, ఇద్దరం కలిసి అమ్మవారిని వేడుకుంటే ఏదైనా మంచి జరుగుద్దని. ఒకరోజు సరే అని తలస్నానం చేసి వచ్చిండో, ఆ రోజు అంతా బాగా అనిపించిందంట, ఏదనుకున్నా మంచిగా అయిందని. ఇక అప్పటి నుంచి ఆ వారం అంతా బాగానే అనిపించింది. నెక్స్ట్ వారం నేను చెప్పకముందే తలస్నానం చేసి వెళ్ళి మొక్కిండు, ఓకే అంతా మంచిగా అవుతుంది సరే అని. ఇక ఇద్దరం అట్లా అప్పటి నుంచి అమ్మవారిని ఇప్పటి వరకు రోజు ప్రొద్దుట స్నానం చేస్తాడు, పూజ చేస్తాడు, అన్ని చేస్తాడు. ఇక అన్ని కలిసి రావడం అంటే అంతే కదా. ఇప్పుడు మనకు భగవంతుడి సహాయం ఉంటేనే మనం ముందుకెళ్తాం. ఇప్పుడు అమ్మవారి సహాయం లేదు మేము ఒక అడుగు కూడా వేయలేమని అంట. ఆమె వల్లనే కనీసం నడపడానికి బండి కూడా లేకుండా ఈ రోజు నేను కార్లు తిరుగుతున్నా, ఏసీలలో ఉంటున్నా, బంగ్లా. ఇప్పుడు మేముండడం మాకుండడానికే సరిగ్గా లేకుండే. ఇప్పుడు మేము మా ఇంటి పైన 3 పోర్షన్స్ వేరే వాళ్ళకి కిరాయిస్తున్నాం. అంత బాగా అంటే అంత అమ్మవారి సెటిల్ అయిపోయింది. ఫస్ట్ లో కష్టాలు పడ్డారా? ఫస్ట్ కూడా ఏదో 5 ఇయర్స్ అంటే ఎప్పుడు కష్టాలు లేదు. అంతలో కూడా అప్పుడే చెల్లెలు పెళ్లి చేసిన వాటి నేను నాకు నా గురించి ఏం ఆలోచించుకోలేదంటూ, నేను మంచి బండి తిరగాలి, బండి మీద తిరగాలి, నాకు ఇల్లు మంచిగా ఉండాలని ఆలోచన లేదు. ఏంటంటే చెల్లెల పెళ్లిళ్ళు కావాలి మనకి, మన బాధ్యత ఏంటి చెల్లెల పెళ్లిళ్ళు చేయాలి. చెల్లెల పెళ్లిళ్ళు అయ్యే వరకు మనకు మన సంతోషాలు అనేది మనం పక్క పెట్టాలి. వాళ్ళని మంచి మంచి భర్త చేతిలో పెట్టినాక తర్వాత మనం పెళ్లి చేసుకున్నాక మనకు అన్ని వస్తాయి. ఫస్ట్ మన బాధ్యత అయితే మనం నిర్వర్తిస్తామని అట్లా వాళ్ళ పెళ్లి లేనాకనే
నేను ఇంత అన్యోన్యంగా ఉన్నారు కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు చెప్పాలన్నమాట. ఫేవరెట్ కలర్ అడిగానంటే మీరు ఆయన చెప్పాలి, ఆయన మీరు చెప్పాలి. ఓకే, సరే, కరెక్టా రాంగ్ అనేది కూడా మీరే చెప్పాలి. ఎటువంటి తూచ్ అంటే కలర్స్ అంటే కరెక్ట్ కన్ఫర్మ్ చెప్పలేను, కానీ లైట్ ఆ డార్క్ అని మాత్రం చెప్పాలి. ఆయన చెప్తారు అది కరెక్టా కాదని, మార్క్స్ కూడా వేస్తాం మేము. సరే, కలర్ అనుకున్నాం కాబట్టి కలర్ చెప్పండి, ఫేవరెట్ కలర్. రెడ్ ఎల్లో ఇష్టం, అందుకే రెడ్ వేసుకొచ్చారు. కరెక్టా? రెడ్ కరెక్ట్, నాకు భయమైతే ఫస్ట్ ఆయనకి అన్ని లైట్ కలర్స్ అంటే ఇష్టం ఉంటుంది. అదే ఒక కలర్ చెప్పండి, ఫేవరెట్ కలర్ ఒకటి ఉంటుంది కదా. అన్ని లైట్ కలర్, అన్ని లైట్ కలర్స్ ఏవైనా అంటే నాకు అస్సలు నచ్చని కలర్స్ ఆయనకి ఇష్టం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క ఏదైనా షర్ట్ తీసుకుంటే ప్రతి ఒక్కటి నా సెలెక్షన్, నాకు నచ్చిందే వేసుకుంటాడు, నాకు నచ్చిందే తీసుకుంటాడు. అంటే ఆయన సెలెక్షన్ ఏది తీసుకునే బట్టలు ఏదైనా షాప్కి వెళ్ళేటప్పుడైనా సెలెక్షన్, ఫంక్షన్ వెళ్ళేటప్పుడైనా ఇదివరకు నేను వేసేవన్నీ లైట్ కలర్ వేసేవాడిని. బాగాలేదంటే వెంటనే తీసేస్తాడు, మంచిగా ఉందనుకో ఫంక్షన్ కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా దిగాడు. ఎందుకంటే ఇట్లా తిరిగితే నీ ముందు కొంచెం నీకు మంచిగా కనిపిస్తాయి. అలాగే సో మీకు లైట్ కలర్స్ అంటే ఇష్టం బాగా. ఓకే, ఫేవరెట్ హీరో ఎవరు మీకు? ఎవరు ఆయన చెప్తారు? అట్లానే లేదు, అందరూ ఇష్టమే. ఆయన చెప్తారు, మీరు చెప్పొద్దు అట్లా. ఫేవరెట్ హీరో ఇష్టం అని ఏం లేదు, అందరు ఇష్టమే. ఆయన ఫేవరెట్ హీరో చెప్పండి. ఆయన కూడా హీరో హీరోయిన్ అనేది అంటే అందరి మూవీస్ అంటే ఇష్టమే. అట్లా ఒక సెపరేట్ ఒక హీరో అంటే ఇష్టం అనేది ఏం లేదు. మూవీస్ కూడా ఎక్కువ చూడ, చాలా మంది మూవీస్ ఎక్కువ చూస్తారు కదా. ఫ్యామిలీతోనే మా బాబు మా పాప షించాను డోరేమాన్ అవి పెడతారు, అవి చూసుకుంటే కూడా మేము ఎంజాయ్ చేస్తాం. అవి మన ఫ్యామిలీ లెక్కనే, చూడు షించాన్ చూడు, వాళ్ళ ఫాదర్ చూడు, వాళ్ళ మమ్మీ కూరగాయలు అన్ని బేరమాడతా ఉంటుంది కదా, నీ లెక్క నేను పోతే అంటా ఉంటాడు. ఆడవాళ్ళు ఎక్కడున్నా ఇంతే, చిన్నపిల్లలు అయిపోతాం, ఆడవాళ్ళు ఎక్కడున్నా ఇంతే కావచ్చు, ఈ బేరాలు ఆడు అనుకుంటా. తేజ గారికి ఇక అది ప్రపంచం. చికెన్ అంటే బాగా ఇష్టం, నాన్ వెజ్. హైఫై. ఆయనకి ఇష్టమైన ఫుడ్? నాకు చికెన్ అంటే ఇష్టం అని, నాన్ వెజ్ అంటే ఇష్టం అని వారంలో 5 రోజులు నా కోసం అన్న తీసుకొస్తూనే ఉంటాడు. ఒక ఫ్రైడే రోజు మాత్రమే కూరగాయలతో తింటా. ఓకే, ఆ రోజు మీరు తిండా? ఫ్రైడే తినాం. ఓకే, ఇక నార్మల్ ఎగ్ అయినా లాస్ట్ కు గానీ పప్పు మాత్రం పోదు, అడ్డుకుంటది గొంతులో. ఆయనకి ఇష్టమైన ఫుడ్? ఆయన పప్పు అంటే ఇష్టం. మొత్తం ఆపోజిట్ అన్నమాట, ఆపోజిట్ రిపల్స్ అనేసి అంటే చికెన్ మటన్ ఇష్టమే, కానీ అప్పుడప్పుడు అంటాడు పప్పు వేయొచ్చు కదా. నాకు పాపకును నాకు పప్పు ఇష్టం. ఓకే, బాబుకి మమ్మీకి సేమ్ సేమ్ అలా పీసెస్ కూడా ఏం తింటాం, మా తమ్ముడు చెప్తాడు బాగా చెప్తాడు. ఓకే, ఇన్నిసార్లు తమ్ముడు తమ్ముడు అన్నారు కాబట్టి తమ్ముడు గారిని ఎంట్రీ ఇద్దాం, ఎందుకంటే తమ్ముడికి అల్లుడికి బాగా ఇద్దరికి తెలుసుకోవాలి. అండ్ మీ ఇద్దరు గురించి మిమ్మల్ని అడిగే కన్నా జనాలకి చాలా డౌట్లు ఉన్నాయి, ఇవన్నీ నిజమా కాదా అని. బేసిక్గా బావకి బామ్మర్దులకి ఎక్కువ పడదు కాబట్టి ఆయన దగ్గర నుండి ఎక్కువ నిజాలు తెలుసుకుందాం. ఓకే,